పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కార్ గ్రామ పంచాయతీలకు బకాయిలను విడుదల చేసింది. 1190 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులను త్వరగా మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు సర్పంచులంతా కృతజ్ఞతాభివందనాలు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో వెలిగిపోతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, ఇంటింటికి తాగునీరు, వైకుంఠ ధామాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలతో యావత్ దేశానికి తెలంగాణ పల్లెలు దిక్సూచిగా మారాయి. అందుకే మన గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. పల్లెల అభివృద్ధికి అంతలా ప్రాధాన్యతనిస్తోన్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా బకాయిలను విడుదల చేసింది. ఏకంగా 1190 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బకాయిల విడుదలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవ చూపారు. సీఎస్ శాంతికుమారితో చర్చించారు. అనంతరం మంత్రులిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా బకాయిలకు సంబంధించిన నిధులు విడుదలయ్యేలా చొరవ చూపారు. త్వరితగతిన నిధులను విడుదల చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లికి ధన్యవాదాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల బకాయిలను విడుదల చేయటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో మాత్రమే జరుగుతోందని చెప్పారు. అన్ని మౌలిక వసతులు కల్పించడంతో దేశంలోనే అత్యధిక అవార్డులను తెలంగాణ గ్రామాలు పొందుతున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ గ్రామ పంచాయతీలకు పెండింగ్ ఉన్న బిల్లులన్నీ మంజూరు చేయడం మేము తెలంగాణ సర్పంచుల రాష్ట్ర సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. దేశంలోనే అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పెరగడం వల్ల తాండాలు, గిరిజన తాండాలు గ్రామ పంచాయతీలు చేయడం వల్ల, గూడాలు కూడా గ్రామ పంచాయతీలు చేయడం వల్ల అనేక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినాయి. గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నందువల్ల భారతదేశంలో బెస్ట్ అవార్డులు పొందుతున్నదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల ఈ అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఆంధ్ర పాలకులు అనేక వివక్షకు గురయ్యేది. కనీసము అప్పుడు ఒక బల్బు పోతే, ఈ పండుగ పోతే ఇంకో దసరా పండుగ కేసుకునేటట్టు ఉండేది గ్రామాల్లో. ఇవాళ వెంటనే పరిష్కారం. గతంలో ఈ ఎండాకాలం, వేసవికాలం వచ్చిందంటే గ్రామంలో మొత్తం నీటి కొరత అనేది తీవ్రంగా ఏర్పడేది. మిషన్ భగీరథ వల్ల ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ మహిళ కూడా బిందె పట్టుకొని రోడ్డు ఎక్కని దాఖలాలు ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనత. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న పిల్లలను క్లియర్ చేయడానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వెంటనే గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా మా ఉపాధి హామీ నిధులు ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీలకు, మా రాష్ట్ర ప్రభుత్వానికి తొందరగా విడుదల చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరి సహకరించాలని విజ్ఞప్తిస్తున్నాము. సీఎం కేసీఆర్ పాలనలు తెలంగాణ పల్లెలు ఇప్పటికీ జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీల్లో మన పల్లెలు అగ్రభాగాన ఉన్నాయి. సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికతోనే ఇది సాధ్యమైంది. అంతటితో ఆగకుండా, ఎక్కడా అభివృద్ధికి ఫుల్ స్టాప్ పడకుండా బకాయిలను కూడా విడుదల చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సర్పంచులంతా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతాభివందనాలు చెబుతున్నారు. పల్లెల రూపురేఖలు మార్చిన సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పునర్వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన సర్కిల్స్ డివిజన్లు సబ్ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నలుగురు చీఫ్ ఇంజనీర్లు 12 సర్కిల్స్ 11 డివిజన్లు 60 సబ్ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖను పునర్వ్యవస్థీకరించిన సీఎం కేసీఆర్కు ఎంప్లాయీస్ కృతజ్ఞతలు తెలిపారు. తామంతా మరింత శ్రమించి ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఇలాంటి సందర్భాన్ని కలిగేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, దీంట్లో మాకు ఈ రీఆర్గనైజేషన్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సహకరించినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారికి, మనకు ముఖ్యంగా కేటీఆర్ గారు, మిగతా మంత్రులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఇంత రీఆర్గనైజేషన్ ఒప్పుకున్నారో వారి కలను సాకారం చేయాలంటే మనం అందరము చాలా హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంది. రీఆర్గనైజేషన్ చేసి మీకు మేము అండగా ఉన్నాం, మీరు ప్రజలకి పని చేయండి, అభివృద్ధిని చూపించండి, తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్న ఫలాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి అని మాకు వెన్నుదట్టి ఉత్సాహించి ముందుకు పంపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, శాఖతో సంబంధం లేకుండా రీఆర్గనైజేషన్లో ఏ రూపంలో మేలు జరగాలని మాకు అండగా ఉన్నటువంటి కేటీ రామారావు మంత్రివర్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మేము అందరము అకుంఠిత దీక్షతో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ ఉత్సాహంతో ప్రజల్లోకి మన పనులను తీసుకెళ్లే ప్రయత్నం ఇంకా ఒకటికి రెండింతలుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీకు